ఇక ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్. ప్రస్తుతం లైవ్ ధర చూద్దాం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా. జన జన మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా. జయ హే జయ హే జయ హే జయ 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 హే. We request all the dignitaries kindly join for refreshments. Please join for refreshments. ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బ్రహ్మాజీ అందుబాటులో ఉన్నారు. బ్రహ్మాజీ, స్వప్న, రేపటి నుంచి రెండో తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో రేపు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించాల్సింది. కాబట్టి దానికి ముందుగా ప్రొటెం స్పీకర్ గా చార్మినార్ ఎమ్మెల్యే ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో ఈ రోజు కొద్దిసేపటి క్రితం ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నరసింహన్ రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన తర్వాత రేపటి నుంచి నూతన శాసనసభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అయితే రేపటి నుంచి 25 వరకు ఈ యొక్క శాసనసభ సమావేశాలు ఉంటాయి. ఉదయం 11:30 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశాలు ప్రారంభమవుతాయి. కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఒకరి తర్వాత ఒకటి ఒకరుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం సుమారు 2 గంటల పాటు కొనసాగుతుంది. ఇక అదే రోజు మధ్యాహ్నం అంటే రేపు మధ్యాహ్నం జూబ్లీ హాల్ ప్రాంగణంలోనే కౌన్సిల్ లంచ్ లో శాసనసభ్యులకు లంచ్ కూడా ఏర్పాటు చేయగా రేపు అదే రోజు ఎన్నికలకు సంబంధించినటువంటి స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ నామినేషన్ కార్యక్రమాలు రేపు జరుగుతాయి. ఇక 18వ తేదీన మాత్రం కొత్తగా స్పీకర్ను ఎన్నుకోవడం, తర్వాత దాన్ని ప్రకటించడం, వారిని ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా ముఖ్యమంత్రి ఇతర రాజ్యసభ రాజకీయ శాసనసభ పక్ష నాయకులు కూడా స్పీకర్ స్థానానికి స్పీకర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తిని తోడుకుని ఆయన స్థలానికి తీసుకువెళ్తారు. తర్వాత స్పీకర్ అధ్యక్షుడున్న బిఎస్ సమావేశం ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 19వ తేదీన గవర్నర్ ప్రసంగం విషయంలో బీఎస్సీ యొక్క నిర్ణయం తీసుకుంటుంది. 19వ తేదీన మాత్రం శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తర్వాత రోజు 20వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి దానికి సంబంధించి ఆమోదం తెలిపే అంశంపైన కూడా కార్యక్రమం ఉంటుంది. ఈ సభ మొత్తం కూడా ఈ వ్యవహారాలు 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగేటువంటి కార్యక్రమాలు అన్నిటి కూడా ముందుగా ప్రొటెం స్పీకరు సంబంధించినటువంటి పరిధిలో ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రొటెం స్పీకర్తో కొద్దిసేపటి క్రితం గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. స్వప్న,
రైట్ బ్రహ్మాజీ, థ్యాంక్ యూ.